అన్నట్టు. ఇప్పుడు మనం పార్లమెంటుకు పోదాం పాండ్రల్లా. ఆడ మీటింగులు నడుస్తున్నాయి కదా, అటుకెళ్ళి ఒక నజర్ వేసేసి వద్దాము. ఏమంటారల్లా, ఏ గా మీటింగులు మన ముచ్చట్లలో ఎందుకవ్వా? రాహుల్ బాబు ఒక మాట అంటాడు, మోడీ సారు ఇంకో మాట అంటాడు, వాళ్ళు వాళ్ళు లొల్లి పెట్టుకున్నట్టు ఎత్తారు. ఆ లొల్లి మనకెందుకవ్వా, ఏమన్నా కిరకచ్చేదా అని అనేరు. అయ్యో గట్ల అనుకున్నారులా. అయితే పార్లమెంటుకు సోమారం నాడు శంకరుడు వచ్చిండోల్లా. శంకరుడు పెద్ద పంచాది పెట్టిండట. ఒరకో గట్లెట్లా అని అంటారా, చూద్దాం పాండ్రెట్లలో. అవోల్లా, లోక్సభలో శివుని పంచంది నడిచింది కాదు. అయితే రాహుల్ బాబు మాట్లాడుకుంటా శివుని బొమ్మ బయటకు తీసి చూయించుడు గిట్లా. టేక్ ఎనీ ఆన్ స్లాట్ దట్ వాస్ ప్లేస్డ్ బిఫోర్ us. సో ఐడ్ లైక్ టు స్టార్ట్ బై షోయింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ అవర్ రిఫ్యూజ్. ఓకే, ఇక రాహుల్ బాబు ఇట్లా పర్ఫార్మెన్స్ చూయిస్తుంటే స్పీకర్ బిల్దా సారు, ఏ గట్లా ఫోటోలు ప్లకార్డులు చూయించొద్దు, నిషేధం ఉన్నది, బంద్ పెట్ట అని చెప్పిండు. నియమ ప్రక్రియ ప్లేకార్డ్ ఇక రాహుల్ బాబు కోపం వచ్చి, అంటే శివన్ బొమ్మ కూడా చూయించొద్దా, శివన్ బొమ్మ కూడా పార్లమెంట్ లో నిషేధమాని జర ఉల్టా కొచ్చనింగ్ వేసిండోల్లా. ఇక కొచ్చనింగ్ ఒడిచినాక నేను కూడా శివనాసుంటోనే, ఆయననే నాకు ఆదర్శం, శివుని లెక్కనే వాస్తవాలు చెప్తా. ఈ బీజపళ్ళు మత పిచ్చి లేపి మంది దిమాకులు ఖరాబ్ చేస్తురని అనవట్టిండు. ఇక రాహుల్ బాబు గిట్లా మాట్లాడుతుంటేనే మోదీ సార్ వారు నడిమిట్ల లేచి, ఏ రాహుల్ బాబు దేశంలోని హిందువులందరినీ బదనం చేస్తుండు, హిందూ దేవుళ్లను చిన్నబుచ్చుతుండు అనుకుంటా సార్ వారు ఇంకో రాగం అందుకున్నాడు. పూరే హిందూ సమాజ్ కో హింసక్ కహనా ఏ గంభీర్ విషయం హై. ఇక మోదీ సారు ఇట్లా అన్నడుతోనే రాహుల్ బాబుకు జరంత బీపీ లేచినట్టు అయింది. ఏహే, నేనొకటి చెప్తే ఈయన ఒకటి అంటుండేంది, నేను బీజేపీలనంటే ఈయననేమో హిందువులను అన్న అంటుండేంది అనుకుంటా జర చెప్పుగారు అనుకొచ్చిండు. ఇక మొత్తానికి నువ్వు అట్లా నేను ఇట్లా మీ ఒళ్ళు గట్లా అని ఒకరికి అనుకుంటా పార్లమెంట్ మీటింగ్లు సోమవారం నాడు గీతీళ్ళు నడిపించిర్రు.